బాలకృష్ణ చిరంజీవి తెలుగు పరిశ్రమకు రెండు ధ్వజస్తంభాలు. ఎవరి ఫాలోయింగ్ వారిదే. అయితే కొన్ని సందర్భాలు కొందరికే కలిసి వస్తాయి. అలా వచ్చిన వాటిలో బాలయ్య హిట్స్ ఎక్కువ. సంక్రాంతి సెంటిమెంట్ ఇప్పటి నుంచే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి బాలకృష్ణ మధ్య సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండేది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా పట్టింపులుండేవని టాక్. సంక్రాంతికి ఇద్దరు హీరోలు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా సినిమాలు విడుదల చేయడంతో బాక్సాఫీస్ మొత్తం హీట్ ఎక్కిపోయేది. 1999-2001 సంవత్సరంలో రెండు సార్లు కూడా బాలకృష్ణ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. కానీ ఈ రెండు సార్లు కూడా చిరంజీవి నటించిన సినిమాలు డిజాస్టర్ గా మిగిలితే, బాలకృష్ణ నటించిన సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. 1990లో సంక్రాంతి కానుకగా చిరంజీవి స్నేహం కోసం బాలకృష్ణ సమరసింహారెడ్డి వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాల్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. 100 రోజులు ఆడిన రికార్డ్ కూడా సాధించింది. చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిరంజీవి కెరీర్ లోనే మృగరాజు డిజాస్టర్ గా మిగిలింది. కానీ నరసింహనాయుడు మాత్రం రికార్డులను తిరగరాసింది. అప్పట్లో చిరంజీవి సినిమాలకు కొంచెం ప్రత్యేకమైన క్రేజ్. ఇక చిరంజీవి సినిమాలను ప్రత్యేకంగా కొన్ని థియేటర్స్ లో తప్పక ఆడించేవారు. ఇక ఇలాంటి సినిమా థియేటర్లలో పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్ ఒకటి. థియేటర్ చిరంజీవి కోసమే కట్టారన్నట్టు చిరంజీవి ప్రతి సినిమా ఇక్కడ ఆడుతుంది. యావరేజ్ సినిమాలు కూడా ఇక్కడ 100 రోజులు ఆడిస్తారు. అందుకే దీనికి చిరంజీవి థియేటర్ అనే పేరు కూడా పడింది. 2001లో సౌభాగ్య థియేటర్ లో బాలకృష్ణ నరసింహనాయుడు 100 రోజులాడింది. మరోవైపు చిరంజీవి మృగరాజు మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.